वेलकम टू रीनास चैनल कीमा फ्राई लेस ऑयल दला प्रिपेयर चेयिंचि वीडियो मीतो शेयर चेस्तानु। इदि मटन कीमा, दीनिलो तगिनंत उप्पु कारं पसुपु अल्लं वेल्लुल्लि पेस्ट रासि पक्कन पेट्टानु। ఒక కడాయిలో ఇది వేసేసాను। నీరంతా మగ్గే వరకు సిమ్లోనే పెట్టాను। ఇది మగ్గుతున్నప్పుడు ఇలా అంటుకున్నట్టు గడ్డలా ఉంటుంది। సిమ్లోనే పెట్టి మూత పెట్టేస్తే కొంచెం నీళ్ళలో ఈ దీంట్లో వచ్చే నీళ్ళలోనే ఇంత ఇలా మగ్గిపోద్ది। నేను కొంచెం కూడా నీళ్ళు యాడ్ చేయలేదు దీంట్లో। ఇది కొంచెం గడ్డలా అంటుకున్నట్టు ఉన్నదాన్ని కొంచెం స్పూన్ తో గాని గరిటతో గాని ఇలా కట్ చేసేస్తే ఇలా పొడి పొడిగా అయిపోద్ది దీంట్లోనే। ఇదంతా ఇలానే ప్రిపేర్ చేశాను। సిమ్లోనే పెట్టి నీరంతా ఇంకిపోయే వరకు ఉంచితే ఉడికిపోద్ది। ఆనియల్తోనే ఉడుకుద్ది కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది। ఇలా అంతా నీరు ఇంకిపోయే వరకు ఇలానే కలుపుతా ఉన్నాను। ఇలా అంతా మిక్స్ చేసి దాని తర్వాత ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టాను। ఇలా అదే నీరులో అంతా మగ్గేంత వరకు ఉంచి తీసేశాను పక్కన ఒక ప్లేట్ లోకి। ఇది చాలా టేస్టీగా ఉంటుంది। చారు, పప్పు చారు లేదంటే ఆకుకూర పప్పు ఇలాంటి వాటికి సైడ్ డిష్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇది ఒట్టిన కలుపుకున్నా గాని టేస్ట్ బాగుంటుంది। నేను ఇంత ఆయిల్ తీసుకున్నాను అదే కడాయిలోకి। దీనిలోకి పచ్చిమిర్చి ఇలా సన్నగా పైకి తురిమింది సెంటర్ కట్ చేసుకొని రెండు పచ్చిమిర్చి ఇలా వేసాను। సిమ్లోనే పెట్టి కరివేపాకు ఇవి రెండు వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది కీమాలో। కానీ దీన్ని ఇలానే కానీ చికెన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు। సింపుల్గా లెస్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా వస్తుంది। నేను దీంట్లోనే ఫస్ట్ కలిపినప్పుడే పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మటన్ మసాలా ఇవన్నీ మిక్స్ చేసి పెట్టాను। దాన్ని నీరు మగ్గిన తర్వాత ఇలా కొంచెం ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై కాకుండా ఇలా రోస్ట్ చేశాను। ఎక్కువ ఆయిల్ అంటే అన్హెల్దీ కాబట్టి ఇలా కొంచెం ఆయిల్లోనే ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇలా పొడి పొడిగా వస్తుంది, ఎక్కడ నీరు కూడా ఉండకుండా తక్కువ ఆయిల్లో ఇలా ప్రిపేర్ చేశాం కాబట్టి ఇది చాలా టేస్టీగా ఉంటుంది। సింపుల్గా అయిపోద్ది। సిమ్లో పెట్టి ఇలానే వేయించేసి తర్వాత సర్వ్ చేసుకోవడమే। ఇంకా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లేలిస్ట్ చెక్ చేస్తే అన్ని రకాల వీడియోస్ ఇంకా బ్లాగ్స్ కూడా ఉంటాయి। ఇంకా నాది రీనాస్ ఇస్లామిక్ ఛానల్లో రిలీజియన్ సంబంధించిన అన్ని వీడియోస్తో పాటు యాసిన్ సూరా స్టెప్ బై స్టెప్ 8 రోజులు ఎలా నేర్చుకోవచ్చు అనే వీడియోస్ కూడా చూడొచ్చు। అవి కూడా చూస్తాను ఆశిస్తూ। థ్యాంక్ యూ।